नेल्लूर जिला बोगोलु मंडलम कोंडबिट्रगोंड मंडल प्रजा परिषत् पाठशालालो चलिवेंद्रानि मंडल विद्याशाखा अधिकारी जयंती बाबू प्रारंभिंचारु। बिट्रगुंट प्रधानोपाध्यायुलु प्रसादराव आध्वर्यंलो मज्जिग चलिवेंद्रंनु मंडल विद्याधिकारी प्रारंभिंचारु। ई संदर्भंगा मंडल विद्याधिकारी मात्लाडुतू ఎండాకాలం విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు। పాత బిట్రగుంట దళితవాడ మండల పాఠశాలలో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో హెచ్ఎం ప్రసాద్రావు జయంతి బాబు, ఉన్నత పాఠశాల హెచ్ఎం గంగాధర్రావు, పాత బిట్రగుంట ఎస్సి పాఠశాల హెచ్ఎం రామ్ గోపాల్ పాల్గొన్నారు। మొత్తం 70 మందికి ఉన్నారని 70 మందికి నేను మన ఎమ్మీవో గారి ఆదర్శంలో వాళ్ళకి బుక్స్ ఇస్తాను। ఈ సార్ని కూర్చోబెట్టి రోజు ఆయన సహకారం తీసుకొని ఈ స్కూల్కి ఏం అవసరమో ప్రసాద్ సార్ ద్వారా నేను ట్రస్ట్ రామ్ సెట్టి సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాను। ఈరోజు ఫస్ట్ మన స్కూల్లో సార్ చెప్పారు, నాకు ఫోన్ చేశారు, కానీ నేనే ఇస్తే బాగుండదు లేదు సార్, సార్ సార్ ఒకసారి ఇప్పిద్దాము అని ఆఫ్ పెట్టున్నాను అనమాట। ఇలాంటి వారు ఎప్పుడో ఇచ్చేది మనకు సార్ సార్ కూడా, కానీ అది నా గుంతు నా కృషి ఏదో ఒకటి నేను పడి స్కూల్కి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా। ఎండాకాలంలో ఇంకా స్టార్ట్ చేయటం మొట్టమొదటి ఇదే సార్, మన మండలంలోనే మంచి ఆరోగ్యానికి కానీ ఎండ పెట్ట తగలకుండా కానీ అన్నిటికీ మంచిది। అలాగే నేను మనం కూడా ఒక సర్వేంద్రం లాగా చేస్తే బాగుంటుందని చెప్పి నేను కొనుక్కుంటే ఈ స్కూల్కి వాటర్ పెడుతూ పెట్టే ఇల్లు కూడా చూపిస్తుంది రాజేశ్వరమ్మ। నాకు చాలా కాలం నుంచి మంచి సోషల్ సామాజిక కార్యకర్త అన్ని విషయాల్లో ఉంటుంది కాబట్టి ఆమె యొక్క నేతృత్వంలో మేమందరం కలిసి మా మండల విద్యాశాఖ అధికారి నేను రాజేశ్వరమ్మ ఇంకా దాతలు చాలా మంది ఉన్నారు, ఇంకా కదిలించలేదు, కదిలిస్తాను ఇప్పుడే। కొండబెట్టకుండా వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు కాబట్టి అందరూ సహకారం తీసుకొని దీన్ని ఒక అద్భుతమైనటువంటి పాఠశాలగా తీర్చిదిద్దుతాము। ఇకపోతే రాజేశ్వరమ్మ గారు మన రామశెట్టి సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి వారి సహకారంతో 78 మంది పిల్లలకి నోట్ బుక్స్, కొంతమంది నోట్ బుక్స్ లేవు, హోంవర్క్ చేయలేదు ఏంటంటే మా అమ్మ నోట్స్ కొనిస్తానుంది, మా నాయన లేడు, మా నాయన దగ్గర డబ్బులు ఉన్నాయి, మా అమ్మ మా నాయన అడగలేదు అని ఇక్కడ జవాబు వస్తున్నాయి। అందుకని మనమే నోట్స్లు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రాజేశ్వరమ్మ అడగడం జరిగింది। సుమారు ఒక 600 నోట్స్లు ఈ పాఠశాలకి వాళ్ళకి అవసరమైనటువంటి పెన్సిల్స్ తలపాలు కానీ పలకలు కానీ ఎన్ని కూడా సుబ్బారావు గారు చెప్పడం జరిగింది। త్వరలోనే వీలుంటే ఈ బ్రహ్మోత్సవాలకు ముందే రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు, నాకు ఆ నుంచి కూర్చొని చూస్తుంటే కార్లు విపరీతమైన స్పీడ్లో పోతున్నాయి, ఏ ఒక పక్కన పిల్లవాడు పరిగెత్తుకుంటారు బడి వదిలినప్పుడు స్పీడ్గా ఆనందం అండి, బడి వదిలితే వాడికి ఆనందం, ఆనందం బ్యాగ్ తెచ్చుకున్నట్టు పోయినప్పుడు అటు వచ్చే కారు ఇటు వచ్చే ఆటో వచ్చేదానికి ఇబ్బంది జరిగేదానికి అవకాశం ఉంది। అందుకని ఎంఈఓ గారి సహకారంతో సాయంత్రమే డిఈ గారిని ఆర్ఎన్బి డిఈ గారిని కన్సల్ట్ అయ్యి స్పీడ్ బ్రేకర్స్ పిల్లలు పాఠశాల ఉంది మీరు స్పీడ్ తగ్గింది అని ఇండికేటర్స్ అక్కడ అవతల వైపు ఏర్పాటు చేస్తాను।